ఎప్పుడైనా చూసారా? సో దీన్నే దెయ్యం గుడ్ల గుబ్బ సౌండ్స్ అయితే ఎలా చేస్తుందో యొక్క గుడ్ల గుబ్బలు అక్కడే ఉంటుంది కదా, చూడండి ఏ విధంగా ఉందో. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈ యొక్క వీడియోలో మీకు కొత్తగా అంటే దెయ్యం గుడ్ల గుబ్బలను అయితే చూపిద్దామనేసి వచ్చానమాట. సో నేను ప్రజెంట్ అయితే చూడండి, ఇది ఇవో ఈ తొర్రలోనే ఉంది దెయ్యం గుడ్ల గుబ్బలు అనేది. సో నేను ప్రజెంట్ చెట్టు పైన ఎక్కాను. ఇదిగో మా తమ్ముడు వచ్చాడు, నేను ఇద్దరం కలిసి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు ఆ తొర్రలో అయితే దెయ్యం గుడ్ల గుబ్బలు ఉన్నాయి. సో అది మా ఊర్లో ఒక 2 సంవత్సరాల క్రితం అయితే వచ్చింది ఇలాంటి గుడ్ల గుబ్బలు అనమాట. ముందు వేరేది ఉండే చిన్న చిన్న గుడ్ల గుబ్బలు, సో ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఇది చాలా అరుదుగా అయితే దొరుకుతుంది ఈ గుడ్ల గుబ్బలు అనేది. సో ఇప్పుడు చూద్దాం రండి గుహలో. సో ఇక్కడైతే సో ఫ్రెండ్స్ చూడండి, ఇలాంటి గుడ్ల గుబ్బలు మీరు ఎప్పుడైనా చూసారా? సో దీన్నే దెయ్యం గుడ్ల గుబ్బలు అంటారు. సో ఇది రాత్రిపూట వేటకైతే వెళ్తుంది చిన్నపిల్లలు అనమాట. దీని తల్లులు అనేది వేటకు వెళ్ళి అక్కడ వేరే దగ్గర ఉంది. ప్రజెంట్ అయితే ఈ చెట్టు తొర్ర ఉంది కదా చూడండి, ఈ చెట్టు తొర్ర దగ్గర అయితే ఉన్నాయి. సో ఈ యొక్క గుడ్ల గుబ్బలు అనేది 5-6 గుడ్లు పెడుతుందంట. సో మొత్తానికి చివరిలో 2 మిగులుతాయంట, మిగతా అన్నీ చంపేస్తాయి. సో చూడండి సౌండ్స్ అయితే ఎలా చేస్తుందో చూడండి. అమ్మో దీన్ని చూస్తే భయం వేస్తుంది నాకైతే. పట్టుకుందాం అనుకున్నాను కానీ చూసేసరికి భయం అయితే వేసింది. సో మీకు చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా ఉందో. సో ఈ యొక్క దెయ్యం గుడ్ల గుబ్బలు అనేది అరుదుగా దొరుకుతుంది అనమాట మా ప్రాంతాల్లో కూడా చాలా అరుదుగా. మనకు ఇలాంటి గుడ్ల గుబ్బలు అనేది దెయ్యం కళ్ళను పోలి ఉంటాయి చూడండి ఏ విధంగా ఉందో. సో ఇది మనకు అరుదుగా దొరుకుతుంది అనమాట. మన దేశంలో కూడా అక్కడక్కడ అరుదుగా కనిపిస్తుంటాయి. ఎక్కువగా మనం జూ పార్కుల్లో ఉండొచ్చు. సో అక్కడైతే దొరుకుతుంది, బయట ఎక్కువగా కనిపించదు. సో ఇది రాత్రిపూట వేటకు వెళ్తుంది అనమాట. వేటకు వెళ్ళినప్పుడు ఇది పెద్దగా ఉంటుంది కాబట్టి సో ఎలుకల్ని బల్లుల్ని అలాంటి వాటిని అయితే చంపుకొని తింటుంది. రాత్రిపూట ఎక్కువగా వేటకు వెళ్ళి ఇది మధ్యాహ్నం పూట ఇలా రెస్ట్ తీసుకుంటుంది అనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఆ చెట్టు పైన అయితే ఆ తొర్రలో ఉంది. సో మా తమ్ముడు దాన్ని తీయడానికి ట్రై చేస్తున్నాడు. సో తీసాక దగ్గర నుండి అయితే చూద్దాం మనం ఆ యొక్క దెయ్యం గుడ్ల గుబ్బల్ని. మనకు చూడండి తీయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. సో దీన్ని మేము వదిలిపెట్టేస్తాం మళ్ళీ అలాగా. సో వీడియో మిమ్మల్ని చూపిద్దామనేసి వీడియో అయితే తీస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. అదిగో ఇటు ఇటు రైట్ సైడ్ చూడు. సో ఫ్రెండ్స్ చూడండి, మేము ఒక దాన్ని తీసాం అనమాట. తీస్తే బయటకు ఎగిరి వచ్చింది అది. పట్టేసుకో పట్టేసుకో. సో ఒక పిల్లని అయితే తీసాం మేము. ఒక పిల్లని తీస్తే బయటికి, ఇదిగో మా చెరుకు తోటలు ఉన్నాయి, ఈ చెరుకు తోటల దగ్గరకు వచ్చేసింది. సో చూడండి ఇది పెద్దదన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, 2 పిల్లలు ఉన్నాయి కదా, ఈ పెద్దదాన్ని అయితే తీసాం మేము. ఇక్కడ వెనకాల చెరుకు తోటలు ఉన్నాయి, అక్కడ పారిపోయింది, కష్టపడి పట్టుకున్నాం మేము అనమాట. సో చూడడానికి చూడండి ఎలాగుందో, చాలా భయంకరంగా అయితే ఉంది. సో సేమ్ దెయ్యం కళ్ళలాగానే ఉన్నాయి చూడండి, అందుకేనేమో దీన్ని దెయ్యం గుడ్ల గుబ్బలు అంటారు. సో ఈ కార్లు చూసారా, ఈ గోర్లు అనేది వేటకు ఇంత షార్ప్గా ఉందో చూసండి. వేటాడడానికి గోర్ల సాయంతో చాలా వేగంగా వేటాడుతుంది అనమాట నైట్ పూట ఇది. సో చూసారా ఏ విధంగా ఉందో, ఈ ముక్కు చూడండి, కళ్ళు భయం వేస్తుంది అసలు అమ్మో. సో ఇది ఫ్రెండ్స్ చూడండి, రెక్కలు అయితే చాలా పెద్దగా అయితే ఉంది మనకు. చూసారా ఏ విధంగా ఉందో చూడండి, ఇదిగో అసలు. సో ఫ్రెండ్స్ చూసారా దీని కాళ్ళు ఎంత షార్ప్గా ఉందో కిందన పెట్టుకొని. సో ఏ విధంగా ఉందో చూడండి, ఈ కళ్ళు అయితే అసలు చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఈ కళ్ళు దెయ్యం కళ్ళులాగా, దీని అరుపులు కూడా దెయ్యం అరిచినట్టు అరుస్తుంది. మనకు గోస్ట్ అరుస్తుంటుంది కదా అదేవిధంగా దీని యొక్క అరుపులు అనేది ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అరవట్లేదన్నమాట, కొంచెం భయపడుతుంది. చూసారా ఏ విధంగా ఉందో. సో ఇప్పుడు దీన్ని మేము ఏమైతే చేయమో, ఆ గుహ ఉంది కదా చెట్టు తొర్రలో అయితే వేసేస్తాం మళ్ళీ దీన్ని చూడండి. సో ఫ్రెండ్స్ ఇది రాత్రి సమయంలో వేటాడేటప్పుడు చూడండి ఈ కళ్ళు ఎంత షార్ప్గా ఉందో. అది కొంచెం లైట్ లాగా పనిచేస్తుంది మందుకే. రాత్రిపూట వేటకెళ్ళి మధ్యాహ్నం మొత్తం విశ్రాంతి తీసుకుంటుంది అనమాట ఈ యొక్క పక్షులు అనేది. సో ఇది చాలా అరుదుగా అయితే కనిపిస్తుంది మనకు. సో మా ఊర్లో ఇది కనిపించడం చాలా అదృష్టం మాకు. సో దీన్ని ఏం చేయమేము ఇప్పుడు, అక్కడ పెట్టేస్తాం మళ్ళీ. ఇంకో పక్షి ఉంది కదా దాని దగ్గర అయితే
పెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, మట్టి బెడ్డను పట్టుకుంది కాలు, వదలట్లేదు అసలు. చూడండి పైకెత్తిన, అసలు పైకి పైకెత్తిన వదలట్లేదు. సో ఏదైనా కనిపిస్తే అలాగే పట్టేసుకుంటుంది అనమాట. ఎలకలు కానీ ఏదైనా కీటకాలు బల్లు లాంటివి ఉంటాయి కదా, తొండలు, వాటిని పట్టుకొని ఇలాగే పట్టుకొని దీని ఆహారం కోసం అనమాట ఆకలి తీర్చుకుంటుంది గుడ్ల గుబ్బలు అనేది. చూసారా ఏ విధంగా ఉందో, భయం వేస్తుంది చూసేసరికి. సో ఫ్రెండ్స్ ఇది చూసారా, దీని మొహం అనేది మనకు హార్ట్ సింబల్లో పోలి ఉంది. చూసారా లవ్ బర్డ్స్, లవ్ సింబల్ లాగా చూడండి ఏ విధంగా ఉంది. ఇలా కరెక్ట్ షేప్ అనమాట, లవ్ షేప్ లాగా. చూసారా దీని ముక్కు, ఈ లవ్ బర్డ్స్ కూడా అనొచ్చు దీన్ని. ఇంకోటి ఉంది మనకు చివరగా రెండు పిల్లలు, రెండే మిగులుతుందంట ఈ యొక్క పక్షి గుడ్ల గుబ్బలు అనేది, దెయ్యం గుడ్ల గుబ్బలు. ఎన్ని పిల్లలు పెట్టినా చివరిగా మనకు రెండే మిగులుతాయి. సో ఇక్కడ కూడా మేము మొదట్లో చూసినప్పుడు ఐదు ఉన్నాయి, ఐదు పిల్లలు ఉండేవి, కానీ ఇంకా ఆ మూడు చనిపోయినట్టుంది. సో చివరిగా మాకు రెండే కనిపించింది అనమాట, రెండే ఉంది త్వరలో. అయితే ఇది ఎగిరి వెళ్ళిపోవడానికి దగ్గర పడింది దీనికి సమయం. సో ఫ్రెండ్స్ వాసన అయితే మామూలుగా లేదు ఈ యొక్క గుడ్ల గుబ్బలు, అక్కడే ఉంటుంది కదా చూడండి ఏ విధంగా ఉందో. సో దీన్ని ఇప్పుడు అక్కడ పట్టుకెళ్ళి పెట్టేస్తాం అనమాట. సో చూడండి అది ఆ చెట్టు త్వరలోనే ఉండేది మనకు, ఈ చెట్టు త్వరలోనే మనకు ఉంది. ఇంకోటి అక్కడే ఉంది, ఒకటే తీసాం మేము. ఇది తీయడానికి మాకు చాలా భయం వేసింది అనమాట. ఆడుకుంటున్నాడు మా తమ్ముడు అయితే చూడండి దీంతో. సో ఫ్రెండ్స్ చూడండి, దీన్ని తీసుకెళ్ళి పెట్టేస్తున్నాం మేము అక్కడ మీదకైతే ఎక్కి చూపిస్తాం చూడండి ఏ విధంగా పెడతాం అనేది. సో అదిగో త్వరలో పెట్టేయబోతున్నాడు ఇప్పుడు ఉంది అక్కడ. సో చూడండి అక్కడ పెట్టేస్తున్నాడు అనమాట, పెట్టేసాడు చూడండి లోపలికి అయితే పెట్టేసాము. సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.